हैदराबाद हैदराबाद ड्रामा मूसी नदी प्रचार पेरट पेद इनकोट तीर चूसी भारतीय जनता पार्टी पेद अंदा उ भरोसा इवानी वायकत् धर्ना कार्यक्रम निर्वहिस्क्रमा की केन्द्र सहाय मंत्री होम सहाय मंत्री गारु माजी अध्यक्ष बंडी संजय कुमार गारु भारतीय जनता पार्टी लेजिस्लेचर पार्टी नायक महेश्वर रेड्डी गारु आदिलाबाद पार्लमेंट सभ्यु नागेश गारु राकेश रेड्डी गारु दंपाल सूर्यनारायण गारु हरीश गारु वेंकटम नायडु गारु गौरव कार्पोरेटर्लु जिला पार्टी अध्यक्ष विविध होदालोनि नायकुलु ई रोजु किशन रेड्डी गारी भारतीय जनता पार्टी पीपनी बाधि तरली कमरदार मिस्टर रेवंत रेड्डी नी कयत्न आपकते नी संगी तरली कन्नी कल आड़बिड़क अन्नादम को दी प्रपंचा की चाट चपा मीडिया मित्र को अंदर की नमस्कार भारत माता की भारत माता की बंडी संजय गारे नाकड़ा बोन पड़गने अम्मवारी मोक्ले रेवंत रेड्डी हैदराबाद मूसी प्रक्षा कंटी कैसी मूड ने पक्षला तिगत एक्ना बाग बिड मा इंड मूलस्ट बिड मूलचे चंपम बिड मोटमोद बुलडोजर इंड का मोटमोदल मन चंपी बुंदी शवाल मीद रेवंत रेड्डी वर्षा भारतीय जनता पार्टी इवा प्रती कार्यकर्ता प्रती नायक इकड़ी बाधि अंदर उ स्वयं किशन रेड्डी गारु जम्मू अंड काश्मीर मलकाजगिरी पार्लमेंट का समस्या तिगे अवयं मुख्यमंत्री को उत्तर राशि मुख्यमंत्री गारु चर्यलु बागलेवु चर्यलु लक्षल मंदि कुटुंबाल्लो कंटि मीद कुनुकुलु आदिवारं शनिवारं वच्चिंदंटे इवला कल्लल्लो वत्तु वेसुकोनि कोई मीला कुंडल दिखुंत बतुदे पालनी स्वयं किशन रेड्डी गार मर्चिप वारी आदेश रेल की बट कटक प्रति बस्ती तिगना प्रति चरवका प्रति कुर्ची मूसी दरना एक्ना कोकल चूस्ट मोटमोद डेबईत आना राष्ट्रीय स्वतंत्र राक मुझे कोई वेला कुटाल पलि उपाधि स्वतंत्र नलबीत याबीत कन्नगड्डी कनी अम्मा पिने हैदराबाद आना इवे प्रभुत् स्थलांटे आ स्थल में गुड़सेकू वाल बं गुड़सेकू इला चर् पक् बं गुड़सेकू वाल की प्रभुत् स्वयं नलब याबीत बाजाप्ता पटाचि बाजाप्ता पटाचि इवा अंत का चर्लो चाल मंद पटा भूम पटा भूम एफ कट्क इफर्ज कट्क इवी अक्रम कचार रेवंत रेड्डी तपूमा अक्रमंट भूम आक्रमित शर्ण बबर जोन बबर जोन लेअटे को कट्क इप अक्रम आक्रमित इलाकपल नल्लचरवे ఆ నల్లచెరువు విస్తీర్ణం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే కానీ 26 ఎకరాలకు ఇది ఎఫ్టీఎల్ని బఫర్ జోన్ అని చెప్పి రంగనాథ్ కమిటీ వచ్చి ఆదివారం ఇల్లు కొలగొడుతున్నప్పుడు
వాళ్ళొక్కటే మాట అందరూ, అయ్యా ఇవాటిల్లు కాదు, ఇవి ఇవాటిల్లు కాదు, 40 ఏళ్ళ కితం కట్టుకున్న ఇల్లు, ఇవన్నీ పట్టా భూములో ఇల్లు తప్ప, పట్టా భూములో కొనుక్కొని కట్టుకునే తప్ప ఇది అక్రమం కాదని చెప్పి ఎంత ఏడ్చినా కూడా కనికరించకుండా, నా కోడలు గర్భవతయ్యా, నాది కూలగొట్టగయ్యా, నా కుటుంబం అంతా కూడా క్యాటరింగ్ చేసుకుని బతమని చెప్తే బూటు కళతో తన్ని చిరాల మీద ఇల్లు కూల్చివేసిపోయింది. అక్కడ ఒక కుటుంబం ఉంటుంది, బుచ్చమ్మ, బుచ్చమ్మ భార్య, బుచ్చమ్మ భర్త, ఇద్దరు వచ్చి ఏడ్చుకుంటా నా కళ్ళ ముందే నా బిడ్డలకు ఇచ్చిన ఇల్లు కూలగొట్టిండు, నా బిడ్డలకు ఇచ్చిన జావలు కూలగొట్టిందని చెప్పి ఎక్కి ఎక్కి ఏడ్చింది. సాయంత్రం పూట వాళ్ళ అల్లుడు పైన ఇంటికి, అయ్యా మరి మాకు అమ్ముకున్నామంటే అమ్ముకోవడానికి వీల్లేదా, నువ్వు మాకు కట్నం పెట్ట ఇస్తేవి, మరి ఏం సంగతి, ఈ భూమి నీది యూజ్ చేసుకో, మాకు కట్నం ఇవ్వమని చెప్పి ముగ్గురు అల్లుళ్ళు ఆమె ఇంటి మీద పడితే రాత్రి మనస్తాపం చెందిన బుచ్చమ్మ ఉరేసుకొని చచ్చిపోయింది. కూకటపల్లి నల్ల చెరువు ప్రాంతంలో ఇవాళ ఈ ప్రజలందరూ చూస్తుండగా ఇవన్నీ అంటున్నా, చాలా మంది చాలా మంది గుండె పగిలి ఇవాళ చనిపోయిన కుటుంబాల్లో అది లెక్కలేదు. పక్కకి సున్నం చీర ఉంటుంది, పక్కకి సున్నం చీర ఉంటుంది, అంత పేదవాళ్ళు వాళ్ళు, వాళ్ళు ఎక్కడ కూడా కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళ గుడిసెలు కూర్చో ఉంటే వాళ్ళ మాట ఏంటంటే మా సామాన్లు తీసుకొని పోతాం సార్, గంట టైం ఏమంటే గంట టైం కూడా ఇవ్వకుండా మొత్తం బుల్డోజర్లతో 70-80 ఇళ్ళు సక్సెస్ అని కూడా కూలగొట్టిపోయింది. వాళ్ళు మా శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడనే ఉంటాడు, మా కార్పొరేటర్ ఆయన, వాళ్ళ తాత 1978 లో కొన్న భూములలో వాళ్ళు ఒక షెడ్ కట్టుకొని ఒక కంపెనీ పెట్టుకున్నారు. వాళ్ళు ఆ షెడ్ల కాడికి బుల్డోజర్లు వచ్చినాయి అని శ్రీనివాస్ రెడ్డి ఒకటే మాట అన్నాడు, నా సామాన్లు చాలా కాస్ట్లీ సామాన్లు, ఈ మిషన్ ఎంత కూడా ఇప్పుకొని పోవాలి, నువ్వు కూలగొట్టుకుంటే కూలగొట్టుకుంటే అని చెప్పి నాకు ఒక 3 రోజులు టైం అని చెప్పి ప్రాధాయపడ్డాడు. మా ఎంపీ విశ్వశెట్టి గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. చివరికి ఆ షెడ్ కూలగొడితే బాధపడలే, కానీ ఆ షెడ్ లో ఉన్న మిషన్ల మీద డోజర్లకిచ్చి పప్పు పప్పు చేసిపోయి కసి తీర కూలగొట్టి ఆ పక్కకే ఉన్న నీళ్ళ ప్యాకెట్ అమ్ముకునే బతికేటువంటి ఒక మహిళ నా షెడ్ కూలగొట్టిన సారు, నా కొడుకు క్యాన్సర్ వచ్చింది, నా కొడుకు క్యాన్సర్ వచ్చింది, నా షెడ్ లో ఉన్న సామాన్ తీసుకుపోతా అని చెప్తే కనికరం లేకుండా ఆ షెడ్ క్షణాల మీద కళ్ళ ముందే కూలగొట్టిపోయిండు. ఆనాటి రంగనాథ్ కమిటీ, ఆనాటి ఈ ప్రభుత్వ బుల్డోజర్లు కదా.